వెల్కమ్ టు ఛానల్ ప్రపంచ బ్యాంకింగ్ దిగజాల్లో ఒకటైన హెచ్ఎస్బీసీ వైజాగ్ లో తన బ్రాంచ్ తొలగిస్తున్నట్లు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపింది ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీడీపీ ట్వీట్ల విమర్శలు చేస్తే మరికొందరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిజ నిర్ధారణ కమిటీ ఈ విషయంపై ఒక స్పష్టతనిస్తూ రిపోర్ట్ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది ఈ విషయంపై వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ట్వీట్ వార్ కూడా నడుస్తుంది ఇప్పటికైనా టీడీపీ టీడీపీ అనుకూల సోషల్ మీడియా తన తప్పుడు ఆరోపణలు మానుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ సానుభూతి సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు హెచ్ఎస్బీసీ రెండు వేల పదహారులో తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి ఆపదించాలంటూ విష ప్రచారం చేస్తున్నారంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు అసత్య ప్రచారం చేయబోయి మరోసారి అడ్డంగా బుక్ అయ్యారంటూ చంద్రబాబు నాయుడు లోకేష్ ఫోటోలతో ట్విట్టర్లో పోస్టు చేస్తున్నారు అసలు హెచ్ఎస్బీసీ విషయంలో జరిగిన ఫ్యాక్ట్ చెక్ ను ఏపీ గవర్నమెంట్ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఇలా పేర్కొంది దేశంలోనే పదిహేను నగరాల్లో ఉన్న ఇరవై నాలుగు హెచ్ఎస్బీసీ బ్రాంచ్లను మూసివేయనున్నట్లు రెండు వేల పదహారులోనే బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు దానికి సంబంధించి ఆ రోజు ఇంగ్లీష్ పేపర్లో పబ్లిష్ అయిన పేపర్ కటింగ్ను ట్వీట్ చేసింది దేశంలోని ఇరవై తొమ్మిది నగరాల్లో ఉన్న యాభై బ్రాంచీలను పద్నాలుగు నగరాల్లో ఇరవై ఆరు బ్రాంచ్లకు కుదించనున్నట్లు ఆ పేపర్ క్లిప్పింగ్స్లో ఉంది ఆ తొలగించనున్న వాటిలో చెన్నై మైసూర్తో పాటు వైజాగ్ బ్రాంచ్లు కూడా ఉన్నట్లు హెచ్ఎస్బీసీ వెల్లడించింది అందువల్ల ఎవ్వరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తూ పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది